తెలుగు రాష్ట్రాల్లో ఇంగ్లీష్లో వీక్నెస్ వల్ల కాంపిటేటివ్ ఎగ్జామ్స్ క్లియర్ చేయలేకపోతున్న ప్రతి ఒక్క స్టూడెంట్ కోసం ఆలోచించి స్టార్ట్ చేసిన ఛానల్ ఇది. చాలామంది ఇంగ్లీష్ అనగానే భయపడే విషయం రీడింగ్ కాంప్రహెన్షన్. రీడింగ్ కాంప్రహెన్షన్లో స్ట్రగుల్ అవ్వడానికి ప్రధాన కారణం ల్యాక్ ఆఫ్ వొకాబులరీ. సో ఛానల్ ఫోకస్ అంతా కూడా ఎక్కువగా వొకాబులరీ పైన, కాంప్రహెన్షన్ పైన ఉంటుంది. మెజారిటీ బ్యాంక్ ఆస్పిరెంట్స్, ఎస్ఎస్సీ ఆస్పిరెంట్స్ ఆర్ కంఫర్టబుల్ విత్ గ్రామర్. గ్రామర్లో పెద్దగా చెప్పడానికి, కొత్తగా చేయడానికి ఎక్కువగా లేదని మీకు తెలుసు. మీరు హ్యాండిల్ చేయగలుగుతున్నారు. సమస్య అంతా వొకాబులరీ దగ్గర, కాంప్రహెన్షన్ దగ్గర వస్తుంది. మనం దానిపైన ఎక్కువగా ఫోకస్ చేస్తాం. వొకాబులరీ స్ట్రాంగ్గా ఉంటే ఎటువంటి ప్యాసేజ్ అయినా, ఎంత పెద్ద ప్యాసేజ్ అయినా భయం లేకుండా మనం చదవగలుగుతాం. దానికి బెస్ట్ సోర్స్ మన ద హిందూ ఎడిటోరియల్. అన్నిటికంటే టఫ్ వొకాబులరీ ఎక్కడే ఉంటుంది, టఫ్ కాంప్రహెన్షన్ ఎక్కడే ఉంటుంది, దాన్ని మనం నీట్గా లైవ్ ఎగ్జాంపుల్స్తో కాంటెక్చువల్గా మనం నేర్చుకుంటే బట్టి కొట్టకుండా న్యాచురల్గా మనకి పదాలన్నీ గుర్తుంటాయి. సో డైలీ సిన్సియర్గా ఈ ఇనిషియేటివ్ మీరు ఫాలో అయితే నెల రోజుల్లోనే మీలో మీరు డిఫరెన్స్ చూస్తారు. కాన్ఫిడెన్స్ అనేది మీకు బూస్ట్ అవుతుంది. రైట్? నమ్మండి, ఫాలో అవ్వండి, మీ ఫ్రెండ్స్కి అందరికీ షేర్ చేయండి. సో ఈ ఆర్టికల్ ఒకసారి మీరు గమనిస్తే హెడ్లైన్ చూడండి. ఫస్ట్ హెడ్లైన్లో మనకి ఏం కనిపిస్తుంది? స్కిల్ ఓవర్ ఛాన్స్ అని చెప్పి అన్నారు. సాధారణంగా ఇది చూడగానే ఏ స్టూడెంట్ అయినా ఛాన్స్ అంటే అవకాశం, నాకు ఛాన్స్ వచ్చింది, వాడికి ఛాన్స్ రాలేదు అనేసుకుంటాం. కానీ ఈ పర్టిక్యులర్ సెంటెన్స్లో మీనింగ్ అది కాదు. దాన్నే కాంటెక్చువల్ అవేర్నెస్ అని అంటాం. స్కిల్ ఓవర్ ఛాన్స్. ఛాన్స్ అంటే ఇక్కడ లక్ అనే మీనింగ్. ఫర్ ఎగ్జాంపుల్, ఇఫ్ యూ ఫ్లిప్ ఏ కాయిన్, ఒక కాయిన్ పైకి వేసావు, అది హెడ్స్ వస్తుందా టెయిల్స్ వస్తుందా అనేది దేని మీద ఆధారపడుతుంది? స్కిల్ పైన కాదు కదా, ఛాన్స్, లక్ పైన. అంటే ఏదన్నా జరిగే అవకాశం ఉండడం, ఏదన్నా జరిగే అవకాశం ఉండడమే ఛాన్స్. అర్థమవుతుందా? బై ఛాన్స్ అంటారు, అనుకోకుండా, లక్కీగా. అంతేగాని మన మానవ ప్రయత్నంతో కాకుండా మన ప్రమేయం లేకుండా జరిగేవి అనే వాటిని మనం, అనే దానికి మనం ఛాన్స్ అనే పదాన్ని ఉపయోగిస్తాం. ఇట్ హ్యాపెండ్ బై ఛాన్స్, అనుకోకుండా జరిగింది. రైట్? ఆ మీనింగ్ ఇక్కడ వస్తుందన్నమాట. మనకి తెలిసిన నాకు ఛాన్స్ ఇవ్వండి అనే మీనింగ్ కాదు. ఇది కాంటెక్చువల్ అవేర్నెస్ అంటాను. పదం చూడగానే ఈ పదం నాకు ఆల్రెడీ తెలుసు, నేను మరి చూడక్కర్లేదు అని స్కిప్ చేయకూడదు. సెంటెన్స్ చదివి కాంటెక్స్ట్లోకి వెళ్ళి ఇక్కడ ఏ మీనింగ్తో పెట్టారు, మనకి తెలిసిన మీనింగ్ ఇక్కడ ఫిట్ అవుతుందా లేదా అని చెక్ చేసుకోవాలి. అదే స్కిల్ ఓవర్ ఛాన్స్ అంటే మనకి ఆన్లైన్ గేమ్స్కి సంబంధించిన కంటెంట్. ఇది ఆన్లైన్ గేమ్స్లో స్కిల్ బేస్డ్ గేమ్స్ ఉంటాయి లైక్ సుడోకు, అలాగే లక్ బేస్డ్ గేమ్స్ ఉంటాయి లైక్ రమ్మీ, పోకర్. అంటే అందులో కొంచెం స్కిల్ ఉంటుంది, లక్ ఫ్యాక్టర్ కూడా ఉంటుంది. సో స్కిల్ బేస్డ్ గేమ్స్కి అలో చేయాలి, ఈ ఛాన్స్ బేస్డ్ గేమ్స్ని ప్రొహిబిట్ చేయాలని చెప్పి తమిళనాడులో ఒక చట్టం వచ్చింది. ఆ చట్టానికి బేస్ చేసుకొని ఎడిటోరియల్ సాగిందనమాట. ఇది మీరు చూడాల్సిందే. ఈ సెంటెన్స్ చూడండి. అథారిటీస్ మస్ట్ క్రియేట్ అన్ ఎన్వైరన్మెంట్ ఫర్ హెల్దీ ఆన్లైన్ గేమ్స్. ఓవరాల్ మీనింగ్ చెప్తాను. అథారిటీస్ హెల్దీ ఆన్లైన్ గేమ్స్కి అనువైన వాతావరణాన్ని సృష్టించాలి, కల్పించాలి. హెల్దీ ఆన్లైన్ గేమ్స్కి అనువైన వాతావరణాన్ని కల్పించాలి అని అర్థం అనమాట. అది అక్కడ మీనింగ్. తర్వాత ఇంపార్టెంట్ వర్డ్స్ చూసుకుంటూ వెళ్దాం. ఇక్కడ చూడండి, తమిళనాడు గవర్నర్ ఆర్ఎన్ రవీస్ అసెంట్ అన్నారు. అసెంట్ అంటే ఏంటి? యాక్సెప్టెన్స్, అప్రూవల్. అప్రూవల్ లేదా యాక్సెప్టెన్స్ దేనికి? బిల్లు. బిల్లు మనకి అసెంబ్లీలో అప్రూవల్ అయ్యాక గవర్నర్కి వెళ్తుంది కదా, ఆయన దాన్ని అసెంట్ చేశారంట. ఏట బిల్లు? ప్రొహిబిటింగ్ ఆన్లైన్ గ్యాంబ్లింగ్ అండ్ రెగ్యులేటింగ్ ఆన్లైన్ గేమ్స్. ప్రొహిబిట్ చేయడం అంటే అర్థం ఏంటమ్మా? ప్రొహిబిట్ చేయడం అంటే నిషేధించడం. తెలుగులో ఏమంటాం మనం? నిషేధించడం. నేను తెలుగును వాడతాను, తెలుగుని వాడడం వల్ల మీకు బాగా గుర్తుంటుంది. ప్రొహిబిషన్ అంటే నిషేధించడం అని మనం అర్థం చేసుకోండి. ఓకేనా? హ్యాస్ బ్రాట్ క్లోజర్ టు ఏ కాంట్రవర్షియల్ ఇష్యూ. కాంట్రవర్షియల్ అంటే మీనింగ్ ఏంటి? వివాదాస్పదమైన ఒక ఆయన ఫైనల్గా ఈ బిల్ను అప్రూవ్ చేయడం వల్ల ఒక వివాదాస్పదమైన ఇష్యూకి ఫైనల్గా క్లోజర్ వచ్చింది. అంటే ఈ బిల్ అప్రూవల్ విషయంలో కొంచెం వివాదం నడిచింది. వివాదాస్పదమైన అని చెప్పచ్చు. ఓకే, ఈ కాంట్రవర్షియల్ ఇష్యూకి ఫైనల్గా క్లోజర్ వచ్చింది అని అర్థం అనమాట. అన్ని పార్టీలు, ఆల్ ఇండియా అన్నా ద్రవిడ మున్నేట్ర కజగం, బీజేపీ, అన్ని పార్టీలు కూడా ఈ లెజిస్లేషన్ని ఏం చేసే? బ్యాక్ చేసే. బ్యాక్ అంటే సపోర్ట్ చేయడం. బ్యాక్ అంటే ఇక్కడ వెనక అని కాదు, సపోర్ట్ చేయడం అనమాట. లెజిస్లేషన్ అంటే ఈ చట్టాన్ని సపోర్ట్ చేసాయని చెప్తున్నారు. ఓకే, అయితే ఒక నెల రోజుల క్రితం గవర్నర్ ఈ బిల్ని రిటర్న్ చేశారు.
ఆన్ ద గ్రౌండ్స్ అన్నారు. గ్రౌండ్స్ అంటే ఏంటి? కారణాలు, రీజన్స్, రీజన్స్ గివెన్ యాజ్ జస్టిఫికేషన్. అంటే ఎందుకు మీరు రిజెక్ట్ చేశారు అంటే ఆయన చెప్పిన కారణం ఏంటంటే స్టేట్ అసెంబ్లీకి లెజిస్లేటివ్ కాంపిటెన్స్ లేదు అని. స్టేట్ అసెంబ్లీకి లెజిస్లేటివ్ కాంపిటెన్స్ లేదు అనే కారణంతో ఈ బిల్ని నెల రోజుల క్రితమైన రిజెక్ట్ చేశారు. అయితే ఇక్కడ గమనించాల్సిన పదం చూడండి, కాంపిటెన్స్ అన్నారు. మామూలుగా కాంపిటెన్స్ అంటే ది ఎబిలిటీ, స్కిల్ అనే మీనింగ్ వస్తుంది. ఎబిలిటీ టు డూ సంథింగ్, స్కిల్ టు డూ సంథింగ్ అనే మీనింగ్ మనకు వస్తుంది కాంపిటెన్స్ అంటే. కానీ ఇక్కడ కాంపిటెన్స్కి ఇంకో మీనింగ్ కూడా ఉంది. అందుకే చెప్తున్నాను కాంటెక్చువల్ అవేర్నెస్, ఆ సందర్భానుసారం మనం వెళ్ళాలి. మనకు తెలిసిన మీనింగ్ అక్కడ ఫిట్ అవ్వదు. లెజిస్లేటివ్ కాంపిటెన్స్ లేదంటే స్కిల్ లేదు, ఎబిలిటీ లేదని కాదు, పవర్ లేదు అని. అంటే కాంపిటెన్స్కి ఇంకొక మీనింగ్ ఏంటమ్మా? పరిధి, లీగల్ పవర్. లీగల్ కాంపిటెన్స్ అంటే లీగల్ పవర్, అంటే అది మీ పరిధిలో ఉందా, ఆ అంశం పైన చట్టం చేయడానికి అసెంబ్లీకి పవర్స్ ఉన్నాయా అంటే లేవు అని భావించి ఆయన ఆ చట్టాన్ని ఇంతకుముందు అప్రూవ్ చేయలేదు. అంటే ఈ ఆన్లైన్ గేమ్స్కి సంబంధించిన అంశం స్టేట్ కిందకి రాదు, దానిపైన మీరెలా చట్టం చేస్తారు అని చెప్పేసి ఆయన దాన్ని రిటర్న్ చేశారంట. ఇక్కడ నో లెజిస్లేటివ్ కాంపిటెన్స్ అంటే అర్థం ఏంటమ్మా? మీ లెజిస్లేటివ్ పరిధిలోకి ఇది రాదు, దానిపైన చట్టం చేయడానికి మీకు పవర్ లేదు అనే ఉద్దేశం. సో లీగల్ పవర్ అనే మీనింగ్ ఎక్కడ కనిపిస్తుంది, ఎబిలిటీ స్కిల్ అనే మీనింగ్ ఇక్కడ రాదు. రెండు మీనింగ్స్ ఉన్నాయి కాంపిటెన్స్కి, బట్ ఈ కాంటెక్స్ట్లో ఇది మీనింగ్. సో చాలాసార్లు స్టూడెంట్స్ చేసే తప్పు అదే, ఈవెన్ టీచర్స్ కూడా అదే తప్పు చేస్తారు, కాంపిటెన్స్ అంటే మీనింగ్ చెప్పేస్తారు. అలా కాదు, రెండు మీనింగ్స్ ఉన్నాయి, ఇక్కడే మీనింగ్ ఫిట్ అవుతుంది అనేది మనం చూడాలి. టు ఇనాక్ట్, ఇనాక్ట్ అంటే టు మేక్, ఒక చట్టాన్ని చేయడం. టు మేక్ ఎ లా, ఇనాక్ట్ ఎ లా అంటే టు మేక్ ఎ లా అని అర్థం అనమాట. అలాంటి చట్టాన్ని చేయడానికి మీ కాంపిటెన్స్ లేదు అని చెప్పేసి దాన్ని గ్రౌండ్స్గా, కారణాలుగా చూపుతూ ఆయన రిజెక్ట్ చేశారు. తర్వాత ఏం జరిగిందంటే మళ్ళీ రీఅడాప్ట్ చేసి ఆ బిల్ని వెనక్కి పంపించి మళ్ళీ ఆయనకి పంపించడం జరిగింది. అంటే ఇంకొకసారి తీర్మానం చేసి, అడాప్ట్ చేయడం అంటే ఇక్కడ తీర్మానం చేయడం అనమాట, చేసి పంపించడం అనేది జరిగింది. ఇన్ ద మీన్ టైమ్ అన్నారు, ఈ లోపు. ఇన్ ద మీన్ టైమ్ అంటే ఈ లోపు. సో ఆయన ఏం చేశారు, మన సెంట్రల్ మినిస్టర్ ఏమో క్లారిఫికేషన్ ఇచ్చారు. ఏమని క్లారిఫికేషన్ ఇచ్చారంటే ఈ ఆన్లైన్ గేమ్స్కి సంబంధించి చట్టం చేసే అధికారము స్టేట్ జ్యూరిస్డిక్షన్లో ఉంది, ఇట్ కమ్స్ అండర్ ద జ్యూరిస్డిక్షన్ ఆఫ్ స్టేట్స్. జ్యూరిస్డిక్షన్ అంటే ఏంటి? లీగల్ సిస్టమ్, సిస్టమ్ ఆఫ్ లా, లేదా సిస్టమ్ ఆఫ్ లా అనొచ్చు, లేదా లీగల్ సిస్టమ్ అనొచ్చు. అంటే స్టేట్ పరిధిలో ఉందా అంటే ఉంది అని చెప్పి ఆయన చెప్పారు. కారణం అది స్టేట్ లిస్ట్ ఎంట్రీ 34లో ఉంది. మనకి కొంచెం జనరల్ నాలెడ్జ్ కూడా యాడ్ చేస్తాను, నేర్చుకోండి ఎప్పుడైనా సరే. మనకి పార్లమెంట్ కానీ అసెంబ్లీ కానీ ఏ విషయం మీద చట్టం చేయొచ్చు, ఏ విషయం మీద చట్టం చేయకూడదు అనేది కాన్స్టిట్యూషన్లో క్లియర్గా మెన్షన్ చేశారు. సెపరేషన్ ఆఫ్ పవర్స్ అని చెప్పి మనం అంటాం. సో సెంట్రల్ లిస్టు లేదా యూనియన్ లిస్ట్ అని ఒకటి ఉంది మనకి, స్టేట్ లిస్ట్ అని ఒకటి ఉంది, తర్వాత కన్కరెంట్ లిస్ట్ అని ఇంకొకటి ఉంది. స్టేట్ లిస్ట్లో ఉన్న అంశాలపైన అసెంబ్లీ చట్టం చేయొచ్చు, యూనియన్ లిస్ట్లో ఉన్న అంశాలపైన సెంటర్ చట్టం చేయొచ్చు, కన్కరెంట్ లిస్ట్లో ఉన్న అంశం పైన స్టేటు మరియు సెంటర్ లేదా అసెంబ్లీ మరియు పార్లమెంట్ రెండు కూడా చట్టం చేయొచ్చు అనమాట. అయితే ఇది స్టేట్ లిస్ట్ ఎంట్రీ 34 కింద ఉంది కాబట్టి వాళ్ళు చేయొచ్చు అని చెప్పి ఆయన చెప్పడం జరిగింది. ఓకే, తర్వాత ఏమైనా ఉన్నాయి ఇందులో? ఇందులో చూడండి, గుబర్నటోరియల్ అనే పదం వచ్చింది. గుబర్నటోరియల్ అంటే రిలేటింగ్ టు గవర్నర్, అంటే గవర్నర్కి సంబంధించిన అని అర్థం. రిలేటింగ్ టు గవర్నర్ అని అర్థం. ఓకే, నెక్స్ట్ ఇంకా కొంచెం అలా కిందకు వస్తున్న కొద్దీ, యాడింగ్ టు ద ఇంట్రిగ్ అని రాశారు. ఇక్కడ ఇంట్రిగ్ అంటే మీనింగ్ మిస్టరీ, అంటే ఈ బిల్లు అప్రూవల్ అవ్వడంలో అప్స్ డౌన్స్, ఫస్ట్ ఎస్ అంటారు తర్వాత నో అంటారు, ఇలా చాలా జరిగాయి, చాలా ఆస్పెక్ట్స్ అనేవి జరిగాయి. సో యాడింగ్ టు ద ఇంట్రిగ్ అంటే ఈ మిస్టరీకి ఇంకా కొన్ని అంశాలు యాడ్ చేసాయని అర్థం. ఏంటి ఆ మిస్టరీ యాడ్ చేసినవి? రాజ్భవన్ ఏమో ఒక 4 నెలలు ఈ బిల్లు విషయంలో సైలెంట్గా ఉంది అని అర్థం. సో ఇదంతా మనకి చూడండి, అలా కిందకి వెళ్తూ మనం వెళ్దాము. యాడ్ చూడండి, మిస్టర్ రవి కుడ్ హ్యావ్ డిఫ్లెక్టెడ్ క్రిటిసిజం. క్రిటిసిజం అంటే ఏంటమ్మా? విమర్శ. డిఫ్లెక్ట్ అంటే ఇప్పుడు ఇతని పైన విమర్శ వచ్చిందంట. ఏంటంటే ఈయన బిల్లుని అప్రూవ్ చేయకుండా ఆ గేమింగ్ ఇండస్ట్రీ వాళ్ళతో ఈయన మీటింగ్ పెట్టుకున్నారు. గేమింగ్ ఇండస్ట్రీ వాళ్ళు వచ్చేసి మీటింగ్ పెడితే వాళ్ళతో పాటు ఈయన పార్టిసిపేట్ చేశారు. అందరూ ఇతన్ని క్రిటిసైజ్ చేశారు. క్రిటిసైజ్ చేసినప్పుడు ఈయన సైలెంట్గా ఉన్నారు. సైలెంట్గా ఉండకుండా ఆయన స్టాండ్, తన యొక్క వ్యూ ఏంటి అనేది ఓపెన్గా చెప్పి ఉంటే, తన వ్యూ ఏంటి అనేది
ఓపెన్గా చెప్పి ఉంటే హీ కుడ్ హ్యావ్ డిఫ్లెక్టెడ్ క్రిటిసిజం. క్రిటిసిజంని డిఫ్లెక్ట్ చేసి ఉండవచ్చు. డిఫ్లెక్ట్ అంటే ఏంటర్థమ్మా, తన వైపు వస్తున్న క్రిటిసిజంని దారి మళ్లించవచ్చు, అంటే దాని డైరెక్షన్ని మార్చవచ్చు. ఓహో, నేను వాళ్ళతో టైఅప్ అయిపోయారా, ఎందుకు రద్దు చేస్తానంటే ఒప్పుకోవట్లేదు అనే క్రిటిసిజం వచ్చేసింది, దాన్ని ఆయన డిఫ్లెక్ట్ చేసి ఉండొచ్చు. ఎప్పుడు అది కాదు, ఈ గ్రౌండ్స్ ఇలా ఉన్నాయి, ఈ కారణాల వల్ల నేను రిజెక్ట్ చేశానని చెప్పి ఉంటే ఆయన పైన ఉండే క్రిటిసిజం అనేది ఓకే, ఓహో ఈయన పలానా రీజన్ వల్ల రద్దు చేయలేదా, వేరే కారణం వల్ల అప్రూవ్ చేయలేదా అని చెప్పి తెలుసుకుంటారు జనాలు. డిఫ్లెక్ట్ అంటే చేంజ్ డైరెక్షన్ అనమాట. అలాగా సో ఇంకా కొంచెం టఫ్ వర్డ్స్ మనకి ఎక్కడ కనిపిస్తున్నాయి చూడండి. ఇన్ కంజంక్షన్ విత్ అన్నారు. ఇన్ కంజంక్షన్ విత్ అంటే అర్థం ఏంటమ్మా, దానిని దృష్టిలో పెట్టుకొని దానిని అనుసరించి. దేన్ని? ఐటీ లా. ఐటీ యాక్ట్ 2000లో రీసెంట్గా అమెండ్మెంట్స్ జరిగాయి, కొన్ని కొత్త అమెండ్మెంట్స్ని నోటిఫై చేశారు. సో ఇప్పుడు ఏ ఆన్లైన్కి సంబంధించి ఎవరు ఏ చట్టం చేసినా సరే ఆ చట్టం అనేది ఇట్ హ్యాస్ టు బీ ఇన్ కంజంక్షన్ విత్ ఐటీ యాక్ట్ ఉండాలి. అంటే దానితో పాటు దానిని అనుసరించి ఉండాలి, ఎందుకంటే మెయిన్ చట్టం అది అవుతుంది, దాన్ని అనుసరించి ఉండాలి అని అర్థం. ఎడిక్షన్ టు ఆన్లైన్ గేమింగ్ అన్నారు. ఎడిక్షన్ అంటే ఏంటి? ఎడిక్ట్ అయిపోవడం, బాగా ఎడిక్ట్ అయిపోవడం, అంటే వదలలేకపోవడానికి ఎడిక్షన్ అంటాం. దీనివల్ల ఫైనాన్షియల్ డిస్ట్రెస్ అనేది వస్తుంది. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ డిస్ట్రెస్? డిస్ట్రెస్ అంటే ఏంటమ్మా మీనింగ్? డిస్ట్రెస్ అంటే మీనింగ్ ఏంటి? స్ట్రెస్ అని, సఫరింగ్ అని, సారో అని అర్థం. అంటే బాగా డీప్ సారో అనమాట, చాలా ఎక్కువ స్ట్రెస్కి గురవడం, ఫైనాన్షియల్గా ఆర్థికంగా చాలా ఎక్కువ ఇబ్బంది పడడం అనే మీనింగ్, సఫరింగ్ అని మనం చెప్పొచ్చు. చాలా ఇళ్లలో హెల్త్ ఇష్యూస్, డెత్లు కూడా జరిగాయి అని చెప్పి చెప్తున్నారు అనమాట. అంతే. సో మిగిలిన పదాలన్నీ అంత కష్టమైనవి కాదు. ఇవన్నీ దీంట్లో ఉన్న స్లైట్లీ డిఫికల్ట్ వర్డ్స్ అనమాట. ఇట్లా మనం వొకాబులరీ దీని నుంచి నేర్చుకోవచ్చు, కాంటెక్చువల్ అవేర్నెస్ అనేది బిల్డ్ చేసి. ఐడియల్గా మొత్తం ఎడిటోరియల్ అంతా మీరు చదవాలి. చదువుతూ ఆ పదాల యొక్క మీనింగ్స్ మీరు పికప్ చేసుకుంటే ఈజీగా రాణిస్తారు, ఏది కూడా కష్టమే కాదు. సో ఇలా డైలీ మీరు వొకాబులరీ నేర్చుకుంటూ దాంతోపాటు అన్ని ఎగ్జామ్స్కి అవసరమైన డిఫరెంట్ మోడల్స్ని ప్రాక్టీస్ చేయాలి. నాతో పాటు లైవ్ క్లాస్లో పార్టిసిపేట్ చేయాలంటే మీరు చేయాల్సింది ఇంగ్లీష్ ఇన్ఫినిటీ ప్రోగ్రామ్లో జాయిన్ అవ్వడమే బై పేయింగ్ 3000 రూపీస్. ఇట్ కమ్స్ విత్ లైఫ్ టైమ్ వ్యాలిడిటీ. దట్స్ ఇట్. టేక్ కేర్. బై.